ఏమైందమ్మ? ఏమీ కాకపోతే ఆమె తరపు ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా? చెప్పండి, మీ కాల్ తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? అవును, నేను ఎవరు? డాక్టర్ గారి అబ్బాయిని. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. ఇట్టి చేస్తా, ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ శాత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్లు అంటే ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా, ధనురాసనం వేస్తా. ఊగు. ఆ ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కులాసాగా ఉన్నావా సీతారాము? నా పేర్లోంచి ఆడపేరు తీసేశాను. ఉట్టి రాముడు అని పిలువు చాలు. కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు? ఇదిగో, ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు, రాముడు అను చాలు. నానా ఇబ్బందుల్లో పడ్డాంరా రాముడు. ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం. ఏమైంది? ఉన్న ఇళ్ళు పొలాలన్నీ అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు. తను ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి మగాడిని అనిపించుకుంటానని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా. 6 ఏళ్ల నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగం అయినా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీలేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? నాయన కృష్ణ, కులాసాగా ఉన్నావా? కులాసాయాకయ్యా. చూడరా, జంట ఎంత ముచ్చటగా ఉన్నారో. వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మర్యాదగా బయటకెళ్ళండి సార్. పాపం వాళ్ళు, విల్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐమ్ సారీ సార్. అదేమిట్రా, చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్దీ వస్తే. మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్. కావాలంటూ 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళు. అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు, ఆడనీడ పడకూడదు. దయచేసి వెళ్ళు. పెడతావురా, మేమే గతిలేక నీ కొంపకు రాలేదు. వెళ్ళవే, ఆ పెట్టా సంచి తీసుకురా. మాకు ఉన్నాయి ఆస్తి పాస్తులు, తోడబుట్టిన తమ్ముడివి. ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయటికి గెంటుతావా? పదవే, ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తూరు పట్టుకు వేలాడే కన్నా మనకేం పడలేదు. పద, సొంత అక్కకి పెంచినందుకు 10,000 ఇస్తానంటావురా? అమ్మా, నాన్న అదృష్టవంతులరా, వెళ్ళిపోయారు. లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి 5,000, జన్మనిచ్చినందుకు తండ్రికి 10,000 రేటు కట్టేవాడివే నువ్వు. కవి వింటున్నావా? కవిరాగులంటే అట్లా ఉండాలయ్యా. ఆలు ఆలంతా సత్తలు అదిరిపోద్ది. ఊగో, ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో ఆయిగా చక్కగా శమాసం వేద్దామండి అయ్యా. ఇంకా నా బొందిలో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టను రా. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి. చూడండి, మీరు రామారావు అక్కగారా? మరేనమ్మా, దిక్కుమాలిన అక్కగారిని. అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాదే జరిగింది. మెడపట్టు గెంటాడు. అతను గెంటితే గెంటాడు. మీరు మా ఇంట్లో ఉండండమ్మా, ఓ వాట ఖాళీగానే ఉంది. వద్దులేమ్మా, నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండవు. పదవే. చూడమ్మా, అరే ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు, చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోతా, నేను బాగా పనిచేసి పెట్టగలను, నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి, టీఏబిఎఫ్. అంటేనా,
టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్. హలో హలో పెట్టేశాడే. మాస్టర్ సిగరెట్ ఒకసారి ఇవ్వండి. ఏండి